ఈడీ ఐటీ సీబీఐని త్రిశూలంగా మార్చుకున్న భాజపా తమకు నచ్చని వారిని వాటి ద్వారా వేధిస్తోందని భారాసా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో భాజపా కుటలను బయటపెట్టినందుకే ఈడీ ద్వారా తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని విమర్శించారు నిందితుడిగా నందకుమార్తో అనుకూలంగా వాంగ్మూలం తీసుకుని తనను దోషిగా నిలబెట్టేందుకు కుట్ర చేశారని ఈ మేరకు తనకు సమాచారం ఉందన్నారు ఈడీ పరిధిలోకి రాకున్నా విచారణ చేస్తున్న అంశంపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు రోహిత్ రెడ్డి వెల్లడించారు ఒక సమాచారం అందింది మరి ఎట్లన్నా కానీ రోహిత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు చే చేయలేకపోతున్నారు కాబట్టి ఏదో విధంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్లకు నచ్చినట్లుగా నందకుమార్తోని స్టేట్మెంట్ తీసుకోవాలి ఆ స్టేట్మెంట్ ద్వారా మరి నన్ను ఈ కేసులో ఇరికించాలనేది వాళ్ళ ప్లాన్ అని చెప్పి మాకు అందిన సమాచారం ఇది ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అని హర్షి ఇతరులను కన్ఫ్యూజ్ చేసినట్టు ఈ బీజేపీల కథ ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా రేపు జరగబోయేది ఇదే నందకుమార్తోని స్టేట్మెంట్ని చేసి వాళ్ళకు అవసరమన్నట్టుగా రాసి నన్నే ఒక ముద్దాయిగా నన్నే ఒక నాపైకే మొత్తము తీసుకురావాలనేది వాళ్ళ ప్లాన్ అని చెప్పి మాకు సమాచారం ఉంది బీజేపీ చేస్తున్న అరాచకాలు వాళ్ళు కేవలం వాళ్ళ చేతిలో ఉన్న త్రిశూలం మా చేతిలో త్రిశూలం ఉంది ఆ త్రిశూలంతో మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు త్రిశూలం అంటే ఒకటి ఈడీ ఒకటి సిబిఐ ఒకటి ఐటీ ఈ మూడు వాళ్ళ చేతుల్లో ఉండి మన ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టే విధంగా వాళ్ళు ఈ అస్త్రాలను వాడుతూ ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు చెప్తా ఉన్నా వాళ్ళు ఏదైతే నన్నే దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు నన్ను గాని నా కుటుంబ సభ్యులను గాని భయభ్రాంతులకు గురి చేయాలని చూసినా మీరు లేనిపోరుని ఆరోపణలు చేసినా మీరు నా వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీయాలి తీయాలని చూసినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఈ కొత్త కుట్రను మేము భగ్నం చేస్తాం మేము తిప్పికొడతాం ఆ రోజు మీ కుట్రని ఏ విధంగా అయితే తిప్పికొట్టినామో తప్పకుండా రేపు హైకోర్టులో మళ్ళీ మేము కూడా రిట్ దాఖలు చేయబోతా ఉన్నాం మీరు ఇప్పుడు వేసుకున్న కొత్త ప్లాన్ ఏదైతుందో నందకుమార్తోని మీకు అనుకూలంగా మీరు అనుకున్నట్టుగా మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేయించుందాము అని ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ అని మీరు అనుకుంటున్నారో దాన్ని ఛాలెంజ్ చేస్తూ మరి మీరు నాకు ఇచ్చిన ఈడి నోటీస్ ని ఛాలెంజ్ చేస్తూ మేము రేపు హైకోర్టులో రిట్ వేయబోతా ఉన్నామని చెప్పి కూడా నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను